साई गारु गत गंटन्नर डिस्कशन बट्टी अर्थम होतुंदा आंध्र राष्ट्र प्रजलकी मी प्राइम नाइन व्यूअर्स अंदर एंटे रेंडु पार्टीलु ओकल मीद ओकटि आडिपोसुकुंटू वाला नायकुडिकि दंडकालु चदुवुतू ये रकंगा राजकीयं आ रेंडु पार्टीलु चुट्टू तिप्पुतुन्नारु अन्नदि मनकु अर्थम अवुतुंदि। रेंडवदि ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక 5000 ఉంటే అందులో 700 ఇచ్చారేమో అని ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకంటే దాన్ని రవిచంద్రారెడ్డి గారు లీడ్ తీసుకొని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ దగ్గర డేటా గాని ఏమీ లేదు। నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, అలాగే మీకు కూడా చెప్తున్నాను సాయి గారు, మీ తాలూకా మెకానిజం ఉంది ఈ మూడు జిల్లాల్లో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మనం ఎక్కడికి వెళ్ళొద్దు। శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు గారు మంత్రి గారు, ఆయన బీసీ వర్గానికి చెందినవారు, రైట్, బీసీకి మీరు ఇచ్చారు। అలాగే విజయనగరంలో బొత్స సత్యనారాయణ గారు బీసీ గారు, ఉపముఖ్యమంత్రి గారు ఎస్టీ వర్గానికి చెందినవారు, చాలా గొప్ప విషయమే। అలాగే విశాఖపట్నంలో ముత్తంశెట్టి కృష్ణారావు బీసీ వర్గానికి చెందినవారు, బీసీలకు అద్భుతమైనటువంటివి ఇచ్చారు, కానీ మీ కెమెరామెన్ గాని మీ విలేకరుని గాని పంపించండి, ఈ మూడు జిల్లాల్లో విజయసాయి రెడ్డి గారు చెప్పండి పని అవుతుందా అంటే బయటికి చూపించడానికి స్టాటిస్టిక్స్ కోసం మనుషుల్ని పెట్టడం। రియల్ పవర్ ఎవరి చేతిలో ఉంది, ద రియల్ ఎంపవర్మెంట్ ఎవరి చేతిలో ఉంది, దిస్ కౌంట్స్ ఎ లాట్, ఇది తెలుసుకుంటున్నారు ప్రజలు, ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు ఈరోజు। అది వదిలేసి ఇప్పుడు మీ అసంతృప్తులు ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ ఫార్స్ అయిపోయింది। సార్ ఒక్క నిమిషం ఇంటర్వ్యూ, ఇది ఎలా ఉంటే ఎప్పుడైతే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మెకానిజం ఫెయిల్ అవుతుందో మళ్ళీ మేము అధికారంలో మాట్లాడుతున్నారు। తెలుగుదేశం వెంకటేశ్వరరావు గారు అంటున్నారు మళ్ళీ రోజు వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారని ఆలు కలలుగా అంటున్నారు వాళ్ళ, ఈ కలల మధ్య ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు। యాక్చువల్గా మీరు ఫెయిల్ అయ్యి మీరు చాలా కేవలం ప్రచార ఆర్భాటం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఈరోజు ప్రజలు తిరస్కరించారు మీ నాయకుడిని మీ పార్టీని। ఈయన ఏం చెప్పారు, ఈయన చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలు నమ్మారు, నమ్మి ఏదో చేస్తాడని ఆ రోజు నమ్మారు ఓటేసే ముందు, కానీ ఇప్పుడు పరిస్థితి అర్థమైపోయింది ప్రజలకి। కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ రెండు అయిపోయి మీకు ఖాళీ అయిపోయింది, ఇక భవిష్యత్ అంతా కూడా నూతన రాజకీయ ప్రక్రియదే, వాక్యూమ్ అంతా కూడా నూతన రాజకీయ ప్రక్రియదే తప్ప ఇక మీరు ఒకళ్ళొకళ్ళు అబండాలు వేసుకోండి, మీకు అన్ని కోట్లు ఉన్నాయంటే మీకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇదే అవినీతి చుట్టే తిరుగుతుంది, అధికార దుర్వినియోగం చుట్టే తిరుగుతుంది, ఈ వ్యాఖ్యానాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు। కాబట్టి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి, నూతన రాజకీయ ప్రక్రియ జరగాలి, బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం వస్తే తప్ప దీనికి పరిష్కారం లేదు సాయి గారు, రైట్. ఫైనల్ గా రవిచంద్రారెడ్డి గారు, కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవాలి, కలలను కనండి అని చెప్పారు అబ్దుల్ కలాం గారు, ఖచ్చితంగా కూడా అబ్దుల్ కలాం గారు కలలు నిజం చేసుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయమని ముందు వాళ్ళ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని మా విజ్ఞప్తి। కళ్ళల్ని కంటే ఎప్పుడు కళ్ళల్లోనే ఉంటే ఖచ్చితంగా అది నెరవేరే ప్రయత్నం కానే కాదు। ఇకపోతే ఇందాక మా విజయసాయి రెడ్డి గారి గురించి విశాఖ వాసిగా ఉన్న శివశంకర్ గారు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, మా విజయసాయి రెడ్డి గారు మామూలుగా పార్టీ ప్రతినిధి లేకపోతే అక్కడ కేవలం ఒక ఇన్ఛార్జ్ గానో లేరు సార్, దాంతోపాటు ఉభయ పార్లమెంటరీ పార్టీలకి నాయకుడిగా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్నాడు, దాంతోపాటు వ్యవస్థీకృతమైన బాధ్యతలు పార్టీ పరంగా నిర్ణయించే అధికారంలో ఉన్నాడు ఆయన కూడా। కాబట్టి ఆయన పార్టీని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేయడం, వీళ్ళకి వచ్చిన అబ్జెక్షన్ ఏంటి నాకు అర్థం కాదు, వీళ్ళు కనీసం 6 మంది అధికార ప్రతినిధులు తప్ప పార్టీయే లేదు, ఈ పార్టీలో ఈ 6 మంది అధికార ప్రతినిధులు ఎప్పుడు ఏ లైన్ తీసుకో మాట్లాడతారో, ఎంతకాలం తెలుగుదేశానికి భజన చేస్తారో, ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఒక అయోమయమైన వ్యవస్థలో ఉన్నారు వీళ్ళు, వీళ్ళు తప్ప అసలు పార్టీకి ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఉందా అని అడుగుతా ఉన్నా నేను। కాబట్టి కలల్లోంచి బయట రండి, కలల్ని కావాలంటే కలల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని మీ నాయకుడికి చెప్పండి, మేము ఖచ్చితంగా కూడా అనుకున్న దానికి
నిబద్ధతతో పనిచేస్తున్నాం. వ్యవస్థలో ఏదైనా లోపాలు జరిగినప్పుడు మాకు మొహమాటాలు లేవు. వ్యవస్థల్ని గౌరవిస్తాం. వ్యవస్థల్లో ఉన్న కల్పు మొక్కల్ని విషపు మొక్కల్ని జనం ముందు ఎండబెడతాం. దాంట్లో అనుమానం లేదు. రైట్ శివశంకర్ గారు, ఇక్కడ గమనించారండి, ఎప్పుడైతే అధికార రాజ్యాధికారం అందుబాటులో లేని వాళ్ళకి రాజ్యాధికారం రావాలి అనేసరికి రవిచంద్ర రెడ్డి గారికి మనసు చూకుమంది. వీళ్ళంతా ఏంటంటే రాజ్యాధికారం దానికి చెప్పకనే చెప్తున్నారు. వాళ్ళకి బిస్కెట్లు వేస్తాం తప్ప కుర్చీ ఇవ్వం. ఆ బిస్కెట్లు తినుకుంటూ కూర్చోవాలని చెప్తున్నారు వీళ్ళు. ఈ రాష్ట్ర ఈ అధికార రాజ్యాధికారానికి అందుబాటులో లేని వర్గాలందరికీ ఈయన ఇచ్చిన మెసేజ్ ఏమిటంటే మేము బిస్కెట్లు వేస్తాం, వాళ్ళు తినుకుని కూర్చుంటారు, కుర్చీలు మాత్రం మేమే ఉంటాం. అయితే మేము ఉంటాం లేదంటే వాళ్ళు ఉంటారు. ఇది వీళ్ళు ఇస్తున్న సందేశం ఈ రాష్ట్ర ప్రజలకి. అందుకు వీళ్ళు నూతన ఒక చిన్న పాయింట్, నూతన నాయకులను ఎదగడాన్ని వీళ్ళు సినిమాలు యాక్ట్ చేయకుండా చేసుకుంటాడు ఆయన. రాజకీయాలకు అన్ఫిట్, అడ్మినిస్ట్రేషన్ కి అన్ఫిట్, రాజీనామా చేయండి. రైట్ రైట్, ఇక్కడ ఒక్క మాట రాజకీయాలకి ఎదురు పార్టీ సర్టిఫికెట్ ఇచ్చుకోవడంతో వర్కౌట్ కాదు, పబ్లిక్ సర్టిఫై చేస్తుంటారు. ఒక్క మాట ఫైనల్గా ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. కులాలు అనేటువంటిది లేకుండా పార్టీని నడుపుతున్నామని ఏ పార్టీ అయినా గర్వంగా చెప్తుంది. అంటే అన్ని కులాలకి సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నటువంటిది మీ పార్టీ చెప్పగలదా? మీ పార్టీలో శివశంకర్ గారు, ఫస్ట్గా మీ నుంచినే వస్తున్నాను, గ్రౌండ్ లెవెల్ అంటే మేము ఇస్తున్నామని చెప్పడం వేరు, మా మొదటి సిద్ధాంతమే సాయి గారు, ఏది బూత్ కమిటీ నుండి పై స్థాయి దాకా, ఒక్క మాట బూత్ కమిటీ నుండి పై స్థాయి దాకా కమిటీలు వేసుకుని పాలిట్ బ్యూరోల దాకా వాటిలో ప్రాధాన్యం ఇవ్వడం అనేటువంటి కాన్సెప్టే అప్పుడు కరెక్ట్ అవుతుంది. అలా మీరు ఎప్పటికి చేయగలుగుతారు జనసేన తరపున? ఓవరాల్గా కులాలతో సంబంధం లేనటువంటి రాజు గారు, ఎస్, మా పార్టీ సిద్ధాంతమే కులాలను కలిపే ఆలోచన విధానం. దట్ ఈజ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ. రెండవది కులాలు అన్ని మధ్యలో వన్ బై వన్ వాళ్ళ వెర్షన్ వినేసి మీరు ఫైనల్ గా మీ రిమార్క్ ఇవ్వండి. అవును సార్, అవును సార్, చెప్పండి సార్. సాయి గారు,